మరపకాల్ వస్తున్నారండి. హలో హలో, నమస్తే అండి. హలో, దయచేసి టీవీ చూడకండి, టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించి ఫోన్ లైన్ లో మాట్లాడండి. హలో హలో, చెప్పండి. నమస్తే అండి. హలో హలో, మీకు సందేహం ఏంటో చెప్తారా? హలో, చెప్పండి. ముగ్గు వేస్తున్నారు, తర్వాత తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముగ్గులో ముగ్గు అనే పదంలోనే మనకు అర్థం అవుతోంది. ముగ్గు దేంతో వేస్తామమ్మా? గుళ్ళ ముగ్గు, బియ్యం పిండి కలిపి వేస్తాం. అదే తులసి దగ్గర, దేవుడి దగ్గర గనక అయినట్టయితే ఆ ముగ్గు కూడా లేకుండా, గుళ్ళ ముగ్గు కూడా లేకుండా, సున్నం లేకుండా, గుళ్ళ సున్నం అది లేకుండా ఒట్టి బియ్యం పిండితో వేస్తాం. అలా వేసినటువంటి దాన్ని మనం ముగ్గు అంటాం. పైగా ఆ ముగ్గు వేయడానికి ఉపయోగించే పొడిని కూడా ముగ్గు అంటున్నాం. అంటే ముగ్గు దేంతో వేయాలో మాటలోనే మనకు అర్థమైపోతుంది. కనుక ముగ్గు అన్నది ముగ్గుతోనే వేస్తామండి. పసుపు కుంకుమలు దేనికి వేస్తారు? మనం తొక్కుతాం కదా గుమ్మంలో ముగ్గు వేసినప్పుడు, నిత్యకృత్యంగా పసుపు కుంకుమలు గుమ్మంలో తొక్కేటట్టుగా వేయడం అన్నది పద్ధతి కాదమ్మా. తొక్కుతారు గనక. అయితే ఏం చేస్తారంటే, ఇది ఎందుకు వచ్చిందో కూడా, ఒక మంచైనా చెడైనా అలవాటు లోకంలో ఎందుకు వచ్చిందో దానికి కారణం కూడా చూద్దాం. సాధారణంగా మనం గొబ్బెమ్మలు పెట్టుకుంటూ ఉంటాం సంక్రాంతి సమయంలో, అంటే నెల పట్టినప్పటి నుంచి. ఆ గొబ్బెమ్మల మీద పసుపు కుంకాలు ఉంటూ ఉంటాయి. అది కూడా తొక్కకుండానే నడుస్తాం కదమ్మా. అప్పుడు వచ్చే గంగిరెద్దులు తొక్కితే తొక్కుతాయేమో కానీ మనుషులు ఎవరూ తొక్కరు. ఈ గొబ్బెమ్మలు పెట్టడానికి అవకాశం లేని వాళ్ళు గొబ్బెమ్మల మీద ఉండేటటువంటి పసుపు కుంకుమ పూలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముగ్గులో కూడా వేసి ముగ్గును పూజించినట్టుగా చేయడం మొదలు పెట్టారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి చాలా మంది పెద్దలు చెప్పినటువంటి మాట. ఎందుకంటే ముగ్గులో పసుపు కుంకాలు గనక వేసినట్టయితే మనం తొక్కుతాం గనక, పసుపు కుంకాలు వేస్తాం గనకే గుమ్మాన్ని కూడా కాలితో తన్నకూడదని, గుమ్మం మీద కూర్చోకూడదని, గుమ్మం మీద కాలు పెట్టకూడదని చెప్తారు. ఎక్కడ పసుపు కుంకుమ ఉంటుందో దాన్ని మనం తొక్కకూడదు. మీరు తొక్కకుండా వేస్తాము, ఒక్క తులసి ముందు మాత్రమే ముగ్గులో పసుపు కుంకుమ వేసుకుంటాము అంటే వేసుకోవచ్చండి. కానీ మన వాకిట్లో ముగ్గు అని చెప్పారు మీరు స్పష్టంగా, వాకిట్లో ముగ్గులో మాత్రం పసుపు కుంకాలు వేయడం అంత మంచి పద్ధతి కాదు.